నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ప్రైవేటు యాజమాన్యం పాఠశాలలో విద్యార్థుల ఖచ్చితమైన రోల్ హాజరు నమోదు చేయటకు స్టూడెంట్స్ అటెండెన్స్ యాప్ను ప్రతి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉపయోగించాలని ఎంఈఓ ఎం లక్ష్మీనారాయణ తెలియజేశారు. బుధవారం స్థానిక టీజే కాలేజ్ నందు దీనికి సంబంధించి రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా పాఠశాలల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను తరగతుల నిర్వహణపై సూచనలు చేశారు. ఈ సంవత్సరం ప్రైవేట్ పాఠశాలల నుండి ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన దృష్ట్యా వారిని డ్రాప్ బాక్స్లో ఉంచాలని తెలిపారు. రాబోయే సంవత్సరం బడ్జెట్ రూపొందించుటకు ప్రతి పాఠశాలల్లో రోల్ నెంబర్ హాజరు తప్పనిసరిగా మెయింటైన్ చేయాలని తెలిపారు. ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం వారితోటి అదేవిధంగా ప్రధాన ఉపాధ్యాయులతో మాట్లాడటం జరుగుతుంది. వారు ప్రతిరోజు కూడా 10 గంటలలోపు పిల్లలు హాజరైనటువంటి పిల్లల యొక్క అటెండెన్స్ని యాప్లో పెట్టాలండి. యాప్లో పెట్టలేదు చాలామంది కూడా. యాప్లో పెట్టకపోవడం వల్ల ఏమవుతుందంటే పిల్లలు అసలు బడికి వస్తున్నారా లేదనేది అర్థం కావట్లేదు. కాబట్టి కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ల ప్రకారం మరి యాప్లో అటెండెన్స్ కంపల్సరీ పెట్టాలి. మరి సీఎం గారు చెప్పిన విధంగా ఏ పిల్లవాడైతే బడికి హాజరు కారో ఆ పిల్లలకి మరి మెసేజ్ కూడా పేరెంట్స్కి వెళ్తుంది, మీ పిల్లలు బడికి రావట్లేదు, రావడం పోవడానికి కారణాలు ఏమిటి, బడికి పంపించండి సక్రమంగా అని చెప్పేసి మరి మెసేజ్ కూడా వెళ్ళడం జరుగుతుంది. ఆ మెసేజ్ పోవడం ద్వారా ఏమవుతుందంటే పిల్లల తల్లిదండ్రులు మరి చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి తల్లిదండ్రులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ మెసేజ్ వచ్చిందంటే మీ పిల్లలు బడికి రావట్లేదని అర్థం. సమ్మర్ కూడా ఎక్కువగా వేసవి మొదలైంది కాబట్టి మరి పిల్లలను కూడా జాగ్రత్త వహించాలి. అది కోవిడ్ సంబంధించి మరి కరోనా వైరస్ సెకండ్ స్ట్రెయిన్ అంటున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండి మరి పిల్లలతోటి పౌష్టికాహారం ఇప్పించే విధంగా, అదేవిధంగా శానిటైజర్ను ఉపయోగించే విధంగా, మాస్క్ ఉపయోగించే విధంగా, ఫిజికల్ డిస్టెన్స్ను పాటించే విధంగా మరి చర్యలు తీసుకోవాలి. సమావేశంలో ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు, ఎంఆర్సీ సిబ్బంది పాల్గొన్నారు. స్థానిక తాలూకా జూనియర్ కళాశాలలో రాష్ట్ర స్థాయి హ్యాండ్బాల్ పోటీలో సత్తా చాటిన కళాశాల విద్యార్థులను అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ఫిజికల్ డైరెక్టర్ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 12 నుండి 14వ తేదీ వరకు చిత్తూరు జిల్లా పుత్తూరులో జరిగిన 6వ రాష్ట్ర స్థాయి జూనియర్ హ్యాండ్బాల్ పోటీల్లో జిల్లా జట్టు రన్నర్స్గా నిలిచింది. ఈ జట్టులోని క్రీడాకారులందరికీ అభినందనలు తెలియజేశారు. కళాశాల ప్రిన్సిపల్ పి సత్యబాబు మాట్లాడుతూ ఈ జట్టులోని 3 క్రీడాకారులు నవీన్ కుమార్, అఖిల్, మధుబాబులు జాతీయ పోటీలో పాల్గొనే రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యారని తెలియజేస్తూ మా విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు క్రమశిక్షణ శిక్షణ నేర్పడం మా కళాశాల ప్రత్యేకత అని తెలియజేశారు. హ్యాండ్బాల్ టీం క్రీడాకారులకు మరియు జాతీయ పోటీలో పాల్గొనే విద్యార్థులకు తాలూకా హై స్కూల్ కమిటీ సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ ఐఆర్ఎస్ రిటైర్డ్ జంధ్యాల సురేష్ అభినందనలు తెలియజేశారు. ఇటీవల జరిగిన హ్యాండ్బాల్ జిల్లా పోటీలలో మా తాలూకా జూనియర్ కాలేజీ విద్యార్థులు 2వ ప్లేసు సాధించారు. దీంట్లో జాతీయ జట్టుకి 3 సెలెక్ట్ అయ్యారు. వాళ్ళు నవీన్ కుమార్, అఖిల్, మధుబాబు సెలెక్ట్ అయ్యారు. ప్రిన్సిపాల్ గారి తరఫున, మా మేనేజ్మెంట్ తరఫున, తర్వాత మా ఉపాధ్యాయ తరఫున, నా తరఫున వాళ్ళకి శుభాశీస్సులు అందిస్తున్నాం. మా కళాశాల తరఫున పొత్తూరులో జరిగినటువంటి స్టేట్ మీట్లో మా కళాశాల నుంచి చాలామంది మంచి క్రీడాకారులు జాతీయ స్థాయిలో కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేయడం జరిగింది. వాళ్ళంతా కూడా హ్యాండ్బాల్ పోటీల్లో విన్నర్స్గా వచ్చి మా కళాశాల యొక్క పేరు ప్రతిష్టలు పెంచినందుకు ఆ యొక్క విద్యార్థులకు, ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళ పేరెంట్స్కు, మా కాలేజీ స్టాఫ్ తరఫున, అలాగే మా మేనేజ్మెంట్ తరఫున వారికి అభినందనలు తెలియజేస్తూ ఇంకా వారు ఉన్నతమైన స్థితిలోకి రావాలని మేమందరం ఆశిస్తున్నాం. కార్యక్రమంలో కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. తెనాలి పురపాలక సంఘ పరిధిలోని ఇస్లాంపేట జెండా చెట్టు నందు 100 మందికి కరోనా వ్యాధి నివారణకు స్వాబ్ పరీక్షలు నిర్వహించినట్లు వైద్యాధికారి డాక్టర్ దర్శి జీవన్లత తెలిపారు. చేతులను శానిటైజర్తో శుభ్రపరచుకోవాలని, మాస్కులను తప్పక ధరించాలని, సామాజిక దూరం పాటించాలని, జనసమర్థత గల ప్రదేశంలో తిరగరాదని తెలియజేశారు. మళ్ళీ తెనాలిలో న్యూ కేసెస్ స్టార్ట్ అయినాయి. నిన్న మొన్న 73 మందికి టెస్ట్ చేస్తే 25 మంది పాజిటివ్ వచ్చారు. సో ఇది చాలా అలార్మింగ్ ఇష్యూ. అంటే మనకు టెస్టులు చేయడం తగ్గారు కాబట్టి, తగ్గినాయి కాబట్టి
టెస్టులో అదే పాజిటివ్ లేవేమో అనుకుంటున్నాం మేము. సో ఎక్కడైతే పాజిటివ్ కేసెస్ వచ్చినాయో అక్కడ మళ్ళీ టెస్టింగ్ మొదలేసాము. ఈరోజు ముత్తంశెట్టిపాలెం కబలావంతెన్ దగ్గర ఒక భార్యాభర్త ఇద్దరు పాజిటివ్ రావటం వలన ఇక్కడ టెస్టులు చేస్తున్నాము. ఇక్కడ వాళ్ళ ప్రైమరీ సెకండరీ కాంటాక్ట్స్కి, గర్భిణీ స్త్రీలకి, ప్లస్ ఎవరైతే 25 మంది ఉన్నారో వాళ్ళ ప్రైమరీ సెకండరీ కాంటాక్ట్స్ని కూడా ఇక్కడ మొబిలైజ్ చేసి టెస్టులు చేస్తున్నాము. శానిటైజ్ చేసుకోవడం, మాస్క్ వేసుకోవడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం, ఇవి మూడు చాలా ఇంపార్టెంట్. అండ్ జనరల్ పాపులేషన్కి ఇంకా వ్యాక్సిన్ రాలేదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రోడ్డు మీద ఎవరిని చూసినా మాస్కులు వేసుకోవట్లేదు, డిస్టెన్స్ పాటించడం లేదు. అందుకని చెప్పేసి క్లీన్ చేసుకోవటం, మాస్క్ వేసుకోవటం, తర్వాత డిస్టెన్స్ పాటించడం అనేది కంపల్సరీగా చేయండి. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ పిజే సందీప్ రోని, ఆరోగ్య విస్తరణాధికారి అందే బాలచంద్రమౌళి, డాక్టర్ అనూష, ఏఎన్ఎంలు శెట్టి సునీత, లక్ష్మీ ప్రసన్న, భారతి, ఆశా కార్యకర్తలు శ్రీలత, శానిటరీ సిబ్బంది బాలాజీ, సచివాలయ సిబ్బంది విమల్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్మారక నాటక కళా పరిషత్ తెనాలి 1వ రాష్ట్ర స్థాయి ఆహ్వాన నాటక పోటీలు నిర్వహిస్తున్నట్లు పరిషత్ గౌరవ అధ్యక్షులు పాటిబండ్ల శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రఖ్యాత చిల్డ్రన్స్ ఆర్ట్స్ థియేటర్ తెనాలి వారి నిర్వహణలో ఈ నెల 26, 27, 28 తేదీలలో తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఈ నాటిక ప్రదర్శనలు ఉంటాయని శ్రీనివాసరావు వెల్లడించారు. దీనిలో భాగంగా పురపాలక సంఘానికి నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించబడుతుందని తెలిపారు. వివిధ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి తాడేపల్లి, హైదరాబాదు, పాలకొల్లు తదితర ప్రాంతాల నుండి నాటక పరిషత్తుల వారు వస్తున్నారు. రోజుకి 2 నాటకములు జరుగుతాయి. సాయంత్రం పూట 5 నుంచి 9 గంటల వరకు నాటక పోటీలు మరియు సభా కార్యక్రమం ఉంటుంది. ఈ నాటకోత్సవాల్ని తెనాలి ప్రాంత ప్రజలు జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా నూతనంగా ఏర్పడిన కౌన్సిల్ సభ్యులందరికీ కూడా ఈ నాటకోత్సవాల్లో సన్మాన కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఈ అందరికీ తెనాలి పట్టణ ప్రజలందరూ హాజరు కావాల్సిందిగా కోరుతున్నాను. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి స్మారక నాటక కళా పరిషత్ తెనాలి 1వ రాష్ట్ర స్థాయి ఆహ్వాన నాటక పోటీలు 26, 27, 28 తేదీలలో జరుగుతున్నాయి. ఈ నాటక పోటీలకు అందరూ తెనాలి నాటక అభిమానులందరూ పాల్గొని ఈ నాటక పోటీల్ని విజయవంతం చేయవలసిందిగా కోరటమైంది. ఈ నాటకాలలో 3 రోజులు మన కొంత నూతనముగా ఎన్నికైన కౌన్సిలర్లకు సన్మాన కార్యక్రమాలు ఉంటాయి. తెనాలి పురపాలక సంఘ ప్రజల మొత్తము ఇచ్చేసి విజయవంతం చేయవలసిందిగా ఈ ప్రెస్ మీట్ తరఫున కోరటమైనది. కార్యక్రమంలో ఈదర వెంకట పూర్ణచంద్, ఐనాల మల్లేశ్వరరావు, ఆరాధ్యుల కన్నా, అద్దేపల్లి లక్ష్మణ శాస్త్రి, బీవీవి ప్రసాదరాజు, భాస్కర్ని లక్ష్మీనారాయణ, పి కోటేశ్వరరావు, ఎల్ లక్ష్మణరావు, కె సాయికృష్ణ, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చిన్నారి అమృతవర్షిణికి రెయిన్బో ట్రస్ట్ ఆధ్వర్యంలో 70,000 రూపాయల చెక్కును అందజేశారు. బుధవారం రెయిన్బో ట్రస్ట్ కార్యాలయంలో 70,000 రూపాయల చెక్ను పాప తల్లికి అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ జీవనలత మాట్లాడుతూ అమృతవర్షిణి గుండె మార్పిడికి సంబంధించి 32 లక్షలు నగదు అవసరమవగా తమ వంతు సాయంగా 70,000 రూపాయల చెక్ను అందజేసినట్లు తెలిపారు. దాతలు సహృదయంతో ముందుకు వచ్చి ఆర్థిక సహాయ సహకారాలు అందించాలని జీవనలత కోరారు. అమృతవర్షిణి నీ చిన్న పాప అంటే హార్ట్ ఎన్లార్జ్మెంట్తో బాధపడుతుంది అండ్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని మాకు పేపర్లో చదివినప్పుడు తెలిసింది. అది చూసిన వెంటనే ఈ పాప కోసం ఏదో ఒకటి చేయాలనిపించింది. నేను మా రెయిన్బో ట్రస్ట్ గ్రూప్లో పెట్టాను. మా వాళ్ళందరూ చాలా యాక్టివ్గా స్పందించారు. మా ట్రస్ట్ నుంచి 70,000 మేము గ్యాదర్ చేసి ఈ పాపకి వాళ్ళు ఇస్తున్నాము. అయితే మేము ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ స్టేటస్ ద్వారా, ట్విట్టర్ ద్వారా కూడాను అనౌన్స్ చేస్తున్నాము. అండ్ ఆ పాప వాళ్ళ అమ్మ స్వర్ణకుమారి గూగుల్ పే నెంబర్కి నా ఫ్రెండ్స్, మా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇంకా అమౌంట్ వేస్తూనే ఉన్నారు. అదే కాకుండా ప్రత్యూష ఫౌండేషన్తో మాట్లాడి ఈ పాపకి ఫ్రీగా ట్రీట్మెంట్ అయ్యేటట్లు మేము ట్రై చేస్తున్నాము. ఇవన్నీ కూడా సఫలీకృతం అయ్యి పాప చాలా ఆరోగ్యంగా బయటకు రావాలని కోరుకుంటున్నాము. మేడం గారు పేపర్లో చూడంగానే మాకు ఫోన్ చేశారండి. వేరే వాళ్ళ ద్వారా చేసి మీ పాపకు నేను హెల్ప్ చేస్తానమ్మా ఎట్లా అయినా అని చెప్పేసి మాకు హెల్ప్ చేశారండి. ఇవాళ 70,000 రూపాయలు మా చేతికి అందించారు మా పాప ఆరోగ్యం కోసం. ఇంకా ఎవరైనా ఉంటే హెల్ప్ చేస్తారని ఆశిస్తున్నానండి.
కార్యక్రమంలో గాయత్రి, జ్యోతి, తులసి, కళ్యాణి, వరలక్ష్మి, వసంత, అంజుమ్, శిరీష, రంగరత్నశ్రీ, సృజన, కవిత, సుధా మాధవి తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ఇంద్రతో సమాప్తం. నమస్కారం.